గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ విద్యావేత్త, సుదీర్ఘ రాజకీయ మరియు జర్నలిజం అనుభవమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారే డాక్టర్ గంజి అజ్రా గారు. వారు నడిగి విజయవాడ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించడం వల్ల విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు ఎంతవరకు అభివృద్ధి జరుగుతుందో వారికి తెలిసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కర్నూలుకు వచ్చి జ్యుడిషియల్, విజయవాడకు వచ్చి లెజిస్లేటివ్ పెట్టడం మనకి తెలిసిందే. సో విజయవాడ, కర్నూలు, అదేవిధంగా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడం వల్ల దానివల్ల వచ్చే లాభాలు, నష్టాలు నేరుగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఇజ్రా గారు నమస్తే అండి. సార్ మీరు సుదీర్ఘ జర్నలిస్టుగా, ప్రముఖ విద్యావ్యక్తిగా ఎన్నో అవార్డులు మీరు తీసుకొని ప్రజలను మేధావులు మనల్ని పొందిన వ్యక్తిగా మేము ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మూడు రాజధానులకులో భాగంగా విశాఖ జిల్లాకి ఒక క్యాపిటల్గా ఆయన పెట్టబోతున్నారు. దీనివల్ల ఆ జిల్లాకి, శ్రీకాకుళం, విజయనగరానికి ఎంతవరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? మొదటగా 19 న్యూస్ ఛానల్స్ యాజమాన్యం వారికి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యవసర అసెంబ్లీ సమావేశం పెట్టి నిన్న మొన్న అసెంబ్లీలో మూడు అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ భాగంలోగా 13 జిల్లాల్లో మూడు రాజధానులు పెట్టాలన్న నిర్ణయాన్ని మేము శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ పెట్టడం అనేది మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మాది వెనుకబడిన జిల్లా. ఈ వెనుకబడిన జిల్లాకి రాజధాని దగ్గర అవడం వల్ల మొదటగా మాకు జర్నీ కలిసి వస్తుంది, రెండవది అధికారులందరూ కూడా మాకు దగ్గరగా అందుబాటులో ఉంటారు, మూడవది మా జిల్లా వెనుకబడిన జిల్లా ప్రత్యేకంగా ఈ అడ్మినిస్ట్రేషన్ దృష్టి మా జిల్లా మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మా జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు, స్వాతంత్ర సమయోధులు ఏలుబడైన జిల్లా కాబట్టి వెనుకబడితనం అనేది ఈ రాజధాని రావడం వల్ల పోద్ది అనేది మా యొక్క ప్రగాఢ నమ్మకం. ఓకే సార్. వలసలు తగ్గుతాయి. ఓకే. ఉద్యోగ ప్రజలకు అందుబాటులోకి ఉద్యోగాలు వస్తాయన్న, కంపెనీస్ వస్తాయన్న ఆశ కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి బలపరుస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే ఒక్కొక్కటి ఒక చోట పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారు అని ప్రతిపక్షాలు, అలాగే ప్రతిపక్షంతో పాటు ఇతర పార్టీలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇదే శ్రీకాకుళం వాసులు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా అని కొన్ని వినికిల్లో ఉన్నాయి సార్, దీన్ని మీరేం చెప్తారు? ఇది ఇప్పుడు హైకోర్టు పెట్టడం అనేది ఇప్పుడు నిర్ణయం కాదండి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హైకోర్టు అనేది కర్నూలు జిల్లాలో పెట్టాలనేది ఒక డిమాండ్ ఉంది ఇప్పటి నుంచో. దాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అధికార వికేంద్రీకరణ ద్వారా హైకోర్టుని అక్కడ ఇవ్వడం అనేది వాళ్ళు కోరుకున్న దాన్ని ఆయన అక్కడ ఇచ్చారు. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ మూడు రాజధానులు పెట్టడం వల్ల అది చాలా తప్పు అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు పలు ఒత్తులు చేసి నిన్న కూడా మీరు చూసినట్టయితే హౌస్ అరెస్టులు కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళు ముందస్తు చర్యగా అరెస్ట్ చేశారంటే ఎందుకు ప్రతిపక్షాలు అంత వ్యతిరేకిస్తున్నాయి దీన్ని? ప్రతిపక్షాలు వ్యతిరేకించడంలో వాళ్ళకు స్వలోభం ఉంది. వాళ్ళ అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ఒక చిట్ట బయట పెట్టారు. ఉదాహరణకి
మా జిల్లా నుంచి కూడా చాలామంది అక్కడ రాజధానిలో భూములు కొన్నారు. అక్కడ ఉంటుంది ఓకే, వీళ్ళు కొనడం కాదు మా జిల్లాలో కూడా చాలామంది కొన్నారు. ఓకే, సో వాళ్ళు అందులో పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఓకే, కానీ ఆయన పార్టీ అని లేదంటే కార్యకర్తలు కదా లబ్ధి పొందుతుంది అని కాదు, కానీ అధికార వికేంద్రీకరణ జరగాలి. ఇది ఆల్రెడీ వేరే రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. రెండోది సౌత్ ఆఫ్రికాలో కూడా ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ ఉందని చెప్పి శాంపిల్స్ తీసుకొని నిపుణుల కమిటీ వేసిన తర్వాత నిపుణుల కమిటీలో వచ్చిన రిపోర్ట్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకొని చేస్తున్నారు. దీనివల్ల లాభ నష్టాలు ఉంటాయి, కానీ లబ్ధి అనేది మూడు ప్రాంతాలకు కూడా చెందుతుంది. సార్ చాలా స్పష్టంగా దీని మీద కమిటీ అయితే వేసింది గవర్నమెంట్, కమిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది సార్ ఏమీ ప్రాబ్లం లేదు, మూడు రాజులను చాలా చక్కగా పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు అని చెప్పి ఒక కమిటీ ఇచ్చినా సరే. అంటే ఎంత సొంత ఇన్సైడ్ ట్రేడింగ్ అని చాలా మటుకు చేస్తున్నారు, గవర్నమెంట్ చేశారు, విశాఖపట్నంలో భూములు ఉన్నాయి అందుకే అది తీసుకున్నారని చెప్పి ఒక ప్రోపగాండ జరిగినప్పుడు ఒక సీనియర్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి కూడా రిపోర్ట్ చాలా ఫేవర్గా ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత ఆ మ్యాటర్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ప్రతిపక్షం? క్రిటిసైజ్ చేయడం అంటే ఇందులో ప్రాంతీయతత్వం ఉంటుంది, కులతత్వం ఉంటుంది, పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా ఉంటుంది. సో నాకు దగ్గర రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందంటే నేను వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోయి ఎక్కిస్తాను. అదే దూరం నుంచి వచ్చి ఒక ఆయన ఎక్కాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దానికి అలవాటు పడ్డారు ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు అది మారుస్తామనంటే కొంత ఇబ్బందికరమే, కానీ మరి తప్పదు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అభివృద్ధి అనేది కావాలి కాబట్టి, మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి తీసుకున్న నిర్ణయంలో కొంత లాభ నష్టాలు ఉన్నా ప్రజలకు మేలు కలుగుతుంది అనేది భావం. సార్ ఇప్పుడు రాజధాని భూములు మీద ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక వారం రోజుల నుంచి ఎడతెరపలేని ధర్నాలు, లాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టే సమస్యలు ప్రతిపక్షం చేస్తుంది, ఇది ప్రజల కోసమా పార్టీ స్వలాభాల కోసమా? అది పేపర్లో రాస్తున్న విషయాలను బట్టి, టీవీలో ప్రచారం అవుతున్న విషయాలను బట్టి, ప్రజలు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇవాళ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన లిస్టును బట్టి చూస్తే రాజధాని రాకముందే వీళ్ళు పొలాలు అక్కడ కొనుక్కున్నట్లు వాళ్ళు ఎవిడెన్స్తో సహా బయటపెట్టడం జరిగింది. రాజధాని ప్రకటించారు, ప్రకటించిన 2 నిమిషాలకే చాలామంది భూములు కొన్నట్లు టైంతో సహా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఓకే, సో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్నారు. సరే సరే, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్గా ఆయన అనౌన్స్ చేశారు, విపరీతమైన ప్రజా అభిమానాన్ని ఆయన చొరగొన్నారు. మనం వచ్చినప్పుడు కూడా ఒక యూజ్ రెస్పాన్స్ అయితే మనం చూసాం. ఇదే తరుణంలో ఆల్రెడీ అమ్మఒడి పథకం కూడా చాలా సక్సెస్గా ఆయన ఇచ్చేశారు. అంటే ఈ సంక్రాంతి అందరూ కూడా ఆ అమౌంట్తోనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు. సో చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయా, లేకపోతే అంటే మీ రాష్ట్రంలో వెనక్కి తెచ్చేలా ఉన్నాయా? అమ్మఒడి పథకం చాలా సాహసోపేతమైన పథకం అండి. ఓకే, అంతకు ముందు కానీ ఈ తర్వాత కానీ ఈ సంవత్సరానికి 15,000 రూపాయలు ఒక స్టూడెంట్కి వేయడం అనేది బర్డెన్ అయినా సరే భరించుకుంటూ, అంటే వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ అందాలి, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే అన్నిటికి ఉపయోగపడతాయని చెప్పి ఆయన 15,000 రూపాయలు వేయడం మంచిది. అంతేకాదు ఒక ఇంట్లో 3 ఉన్నా సరే 3 కూడా వేసినా తప్పేం లేదు. ఓకే సార్, ఇప్పుడు సార్ విజయవాడలో ఒక క్యాపిటల్, కర్నూలులో ఒక సెక్టర్, అలాగే విశాఖపట్నంలో సెక్టర్, ఇలా పెట్టడం వల్ల కర్నూలు వాసులకి సెక్రటరీ రావడానికి ఇబ్బంది అని పని చేసుకోవాలంటాయి. అదేవిధంగా మన విశాఖ జిల్లా శ్రీకాకుళం ప్రజలకి హైకోర్టుకి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది, అట్లే విధంగా అమరావతి పోవాలని ఇబ్బంది. సో ఇలా ఇబ్బంది ఉండడం వల్ల ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? అంటే 2-3 రాష్ట్రాలు బాగున్నాయి, ఇంకో 3 రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే దానికి మీరేమంటారు?
ఒక్క ఈ 23 జిల్లాలుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు హైకోర్టు హైదరాబాద్లో ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి కూడా వెళ్ళారు. ఇప్పుడు కూడా అక్కడ మనకు ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి 10 సంవత్సరాల టైం కూడా ఉంది. టైం ఉంది. అవును. అయినా సరే ఆగమేఘాలుగా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఎందుకు పెట్టారంటే సార్? అలాగా పెట్టారంటే సింగపూర్ చేస్తామని అన్నారు. మరి ఆ సాయిల్ సింగపూర్ ఆ కట్టడానికి కూడా ఉపయోగపడదు అనేది నిపుణుల కమిటీ రిపోర్టు. ఓకే. అందుట్లో వ్యవహారాల అసెంబ్లీ వ్యవహారాల మంత్రి చదివిన దాన్ని బట్టి కమిటీ 10,000 ఖర్చు పెట్టాలి, తక్కువలో అయిపోవాలని చెప్పారు. కానీ అదేమవుతుందంటే 100,000 ఖర్చు అయినట్టు చూపించారు. ఓకే సార్, నేను ఈ మధ్యకాలంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు పెట్టిన దగ్గర నుంచి హైకోర్టుకి నేను వెళ్తూ అక్కడ లాయర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాం సార్. సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం వల్ల హైకోర్టు పరిస్థితి ఎట్లా ఉందంటే, హైకోర్టులో కేసు పిటిషన్ చేయాలంటే ఒక జిరాక్స్ షాప్ ఉండదు, ఒక ఫుడ్ సెంటర్ ఉండదు, ఏముండదు. విజయవాడకు ఒక 25 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. అది కూడా టెంపరీ బిల్డింగ్. సో దానివల్ల ప్రజలకి నష్టం అంటారా, లాభం అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి అత్యుత్సాహమైన ప్రవర్తన అంటారా? అంటే హైకోర్టు తెలంగాణ నుంచి ఇక్కడ తెచ్చామని ప్రజలకు అంటే అన్నీ వచ్చేసాయని ఒక దాన్ని ఏమంటారంటే నమ్మకం కలిగించడం కొరకు చేశారు. కానీ అవకాశాలు ఎక్కడ కూడా కల్పించలేదు. ఓకే. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ఈ ఎగ్జిక్యూటివ్ ఐఏఎస్లతో ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుందని మంచి ప్యాకేజ్ ఇచ్చారు. ఓకే. ఒకవేళ ఒక ఎంప్లాయ్ సింగిల్ అయితే ఓకే 3 సంవత్సరాల దాకా డబ్బులు లేకుండా ఓకే ఫ్రీగా అందుట్లో ఉండొచ్చు. ఓకే. ఒకవేళ ఫ్యామిలీతో డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఓకే 6,000 రూపాయల దాకా వాళ్ళకి రెంట్కి ప్రొవైడ్ చేశారు. ఓకే. సో ఇలాగా ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఎవరైనా సరే వైజాగ్ రావాలని ఇష్టపడుతున్నారు ఇప్పుడు. ఓకే సార్, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా చాలా హిస్టారికల్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెండు కూడా. ఇంకా డెవలప్మెంట్ ఇది పెద్ద వల్ల ఏం డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అక్కడ మేము ఆశించింది ఏంటంటే కంపెనీస్ వస్తాయి కాబట్టి మా జిల్లా వాసులకు ఎక్కువ అవకాశాలు కలిగే విధంగా ఉంటుంది. రెండోది ఈ కంపెనీలు మా సైడ్ కూడా వస్తాయనే ఆశ కూడా ఉంది. వలసలు తగ్గుతాయి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుందని మేము రాజధానిని స్వాగతిస్తున్నాం. సార్ ఫైనల్గా మీకు సుదీర్ఘ జర్నలిజం అనుభవం ఉంది, రాజకీయ అనుభవం కూడా ఉంది. ఈ 7 నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం విఫలమైందా సఫలమైందంటే మీరేమంటారు? ప్రజల్లో అయితే గందరగోళం ఉంది. అది ఎందుకంటారు? గందరగోళం ఉంది కానీ ఆయన చేసిన నిర్ణయాలు పరిశీలిస్తే లోతుగా ప్రజలకు లబ్ధి కలిగింది, నష్టమేం కలగలేదు. కానీ బయట ఏమనిపిస్తుందంటే ఏదో గజిబిజిగా జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు. రెండోది వాళ్ళ కార్యకర్తలు ఆయన చేసిన ఉపకారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఫెయిల్ అవ్వడం వల్ల ఈ గజిబిజి వచ్చింది. ఈ 6 మంత్స్లోనే ఫెయిల్ అయ్యారా సార్? మరి కార్యకర్తలు తీసుకెళ్తే డిస్టర్బెన్స్ రాదు కదా. ఓకే. మరి గ్రామ వాలంటీర్లు ఆ చార్జ్ తీసుకుంటారు కదా డైరెక్ట్, నేరుగా గ్రామ వాలంటీర్? గ్రామ వాలంటీర్స్ కరెక్టే, వాళ్ళు ఎంతవరకు అంటే గవర్నమెంట్ పథకాన్ని తీసుకెళ్ళి ఇంటికి లబ్ధి చేస్తారు. ఓకే. కానీ దాన్ని అవేర్నెస్ కల్పించేస్తుంది ఎవరు? ఓకే. పార్టీ కార్యకర్తలు. ఓకే సార్, శ్రీకాకుళంలో ఒకప్పుడు చాలా పెద్ద సమస్యగా మారిన ప్రధాన కిడ్నీ సమస్యలు, దానికి అప్పుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది, దాని మీద కొంచెం యాక్షన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి దాని మీద ఆయన పట్టించుకోలేదు. ఈ 7 నెలలు కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్య పైన ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు న్యాయం చేశారంటే మీరు ఏం చెప్తారు? చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్యమం చేశారు కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల్లోనే శ్రీకాకుళం జిల్లా పలాసలో పబ్లిక్ మీటింగ్ పెట్టి
అక్కడ ఉద్యానం కిడ్నీ ప్రాజెక్ట్ సంబంధించిన హాస్పిటల్ 200 కోట్లతో హాస్పిటల్ ఒకటి అనౌన్స్ చేశారు. కిడ్నీ పాడైపోయిన వారికి ఫంక్షన్ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఆ పేషెంట్స్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఆయన ఎన్నికైన ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల్లోనే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టైం టు టైం అన్నీ అందుబాటులో తీసుకొచ్చారు. సార్, ఈ ఆరోగ్యశ్రీ పథకం గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని సర్వీసులు కొన్ని సేవలు రద్దు చేశారు సార్. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల చాలామంది ఆగిపోయిన గుండెలు బ్రతికిన వైనం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన జరిగిందంటే గుండెలే కాదు బండ్లు కూడా ఆగిపోయే పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితికి వచ్చినప్పుడు మీరు ఎలాగా దీన్ని కన్సిడర్ చేస్తారు? అంటే ఆయన తండ్రి తగ్గ తండ్రి నడిపించుకుంటున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు నడిపించుకుంటున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయన తీసుకొని ఇంప్లిమెంట్ చేసినట్లు దేశంలో ఎవరు కూడా ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చింది. ఆయన ప్రవేశపెట్టిన కొన్ని రోగాలు చంద్రబాబు నాయుడు గారు కట్ చేశారు. తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంట్ చేస్తూ అందరికీ ఈవెందో 100,000 దాటిన వాళ్ళకి కూడా ఆటో డ్రైవర్స్కి అలాగే కారు ఓనర్స్కి అలాగే ఫెన్షన్లో తక్కువ ఫెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా చాలా రోగాలను అందుట్లో కలిపారు. గత ప్రభుత్వం అవాయిడ్ చేసిన కూడా ఆయన కలిపారు. అదేకాక ఆయన బెంగళూరు చెన్నై తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడున్న తెలుగు వారు కూడా వెళ్ళి ఆరోగ్యశ్రీ పథకంలో వారు కావాల్సిన ఆ పథకం ద్వారా లబ్ధి పొందుకునేటట్లు కూడా అవకాశం కల్పించారు. అంతకుముందు ప్రభుత్వం చేయలేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నవరత్నాలు కొన్ని నవరత్నాలు అనౌన్స్ చేశారు. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, ఇతరత్ర పెన్షన్ కానివ్వండి. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మీకు సుదీర్ఘ పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి అసలుకే డిఫిసిట్లో ఉన్న రాష్ట్రం అంది. అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఆదాయం లేని రాష్ట్రం అండి హైదరాబాద్తో పోల్చుకుంటే. సో ఈ టైంలో ఆయన ఏ ధైర్యంతో ఏ ముందని ప్రజలకి ఆయన భరోసా ఇచ్చుకుంటూ పోతున్నారు సార్? ఆయన మరి గత ప్రభుత్వం సింగపూర్లో చేస్తామని రాజధాని ప్రకటించి 1,000,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. కానీ రాజధాని కట్టడం అంటూ జరగలేదు. కానీ మరి ఆ ప్రభుత్వం ఎలా చేసింది, ఈ ప్రభుత్వం కూడా మరి ఏది మరి ఎవరున్నారో తెలియదు కానీ లేకపోతే వెనకాల ఏ దేవుడు ఉన్నాడో తెలియదు కానీ గుండె ధైర్యంతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓకే, తీసుకెళ్ళడం వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అందుట్లో ప్రాముఖ్యమైనది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. ఆంగ్ల మాధ్యమం ఎందుకనంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇంగ్లీష్ కావాలి. అవును సార్. ఒక్క మా శ్రీకాకుళం వాళ్ళు వలస వెళ్ళిపోయిన వాళ్ళు పొరుగు జిల్లాలకు వెళ్తే అందాక ఎందుకంటే నేనే శ్రీకాకుళంలో పుట్టిపెరిగాను. ఏలూరులో లా చదువుతున్నప్పుడు నన్ను చూసి వెస్ట్ గోదావరి వాళ్ళు శ్రీకాకుళం గొర్రె వచ్చిందిరా అనేవారు. ఓకే, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో అలాగా శ్రీకాకుళం ప్రజలకి ఒక భాష కరెక్ట్గా లేదని చెప్పి శ్రీకాకుళం గొర్రెలు అని అంటారు. ఓకే, ఇప్పుడు ఆంగ్లం పెట్టడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఆ జిల్లాకే పరిమితం కాదు, రాష్ట్రానికే పరిమితం కాదు, దేశానికి కూడా తిరిగి రావచ్చు. ఓకే, సో అది చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు జనసేన బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకొని 2024 ఎలక్షన్స్కి మరియు రేపు వద్దున రావాల్సిన లోకల్ బడీ ఎలక్షన్స్కి వాళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి ఏమన్నా లాభం ఉందా సార్?
ఏమీ లేదండి. ఆయన ఎందుకు సార్ అంత అంత హైప్ చూపిస్తారు? ఆయన ఎలక్షన్లో తిరుగుతా ఒక ఊర్లో ఆయన ఏం చేశారంటే, చచ్చిపోయినా సరే బీజేపీతో కలవనని ప్రకటన చేశారు. అవును సార్. అవి ఆ మాటలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఆయన అన్న వ్యక్తి ఈరోజు నాడు బీజేపీతో కలిశారంటే ఆయన ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు మీరు మీరు అడ్వకేట్ కూడా, సీనియర్ అడ్వకేట్ కూడా, ఏ ధైర్యంతో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఏ ధైర్యంతో ఇది జరగనివ్వమని చెప్తున్నాడు ఆయన? అంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ధైర్యంతో చూసి. ఎంత కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా లాని ఎవరు మార్చలేదు కదా సార్, రాజ్యాంగాన్ని చట్టాన్ని ఎవరు మార్చలేరు కదా సార్. అదే ప్రభుత్వం అన్ని రాష్ట్రాల క్యాపిటల్ ప్రకటించినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని క్యాపిటల్ ప్రకటించలేదు. ఏమనంటే రాజధాని లేదని అన్నారు. సో ఇప్పుడు ఆ ప్రభుత్వమే క్యాపిటల్ ప్రకటించలేనప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్తే ఆగిపోద్ది. అసెంబ్లీలో 152 మందికి 151 మంది అధికార వికేంద్రీకరణకి అభివృద్ధికి ఓటేసి ఆ చట్టాన్ని గెలిపించారు. ఓకే సార్, ఇప్పుడు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీరులు జోలు పట్టుకొని ఇంటింటే తిరుగుతున్నారు సార్, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే తిరుపతిలో మీటింగ్ జరగనివ్వలేదు కాబట్టి కొత్త ఎత్తుగడ ప్రజల్లోకి వెళ్ళడానికి. అంటే కొడల నాన్నగారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్ నేను అసెంబ్లీ మీటింగ్లో. కొడల నాన్నగారు ఏమన్నారంటే, ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్స్కి గతంలో బాకీ ఉన్నాడో ఆ బాకీ తీర్చడానికి జోలు పట్టుకుని తిరుగుతున్నాడు, అంతా మీరు యాక్సెప్ట్ చేస్తారు? చెప్పాలంటే గత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయీస్ చాలామందిని వేశారు, చాలామందికి ఈరోజుకి కూడా శాలరీస్లో ఉదాహరణకి మా శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 38 మండలాలు ఉన్నాయండి. 38 మండలాల్లో నైట్ వాచ్మెన్ అండ్ క్లీనర్గా 38 మందిని అపాయింట్ చేశారు. జనవరి 2019 నుంచి స్టిల్ ఈరోజు దాకా కూడా శాలరీస్ ఇవ్వలే. ఓకే. ఏమనంటే గత ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చింది అని అంటున్నారు, కానీ క్లారిటీ లేదు, మీరు ఉంటారో లేదో కూడా తెలియదు అన్నట్టు ఈ రోజు నాడు 38 మంది కూడా రోడ్డు ఎక్కి పరిస్థితి వచ్చింది. గొడవ చేస్తే కలెక్టర్గా 2 నెలలు శాలరీస్ ఇచ్చాడు సార్. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి అంటే ఇది అవుట్ ఆఫ్ మ్యాటర్ అయినప్పటికీ మీకు క్వశ్చన్ ఏంటంటే సార్, డైరెక్ట్గా ఇప్పుడు ప్రభుత్వం బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేస్తుంది సార్, బీసీ కార్పొరేషను ఎస్సీ కార్పొరేషను అని కొన్ని కార్పొరేషన్స్ పెట్టి లోన్స్ రిలీజ్ చేస్తుంది సార్. సార్ ఇక్కడ చూడండి, చాలా క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక 150 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే అందులో 6 లోన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? 100 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఇంకా ఇప్పుడు అదే షూరిటీ బ్యాంక్ షూరిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా బ్యాంక్ బిల్డింగ్ ఇవ్వాలంటారు. బ్యాంక్ బిల్డింగ్ ఇచ్చే స్థాయి వాడుకుంటే లోన్స్ ఎందుకు సార్ పెట్టుకోవడం ఇంకా? అంటే ఉచితంగా దొరికిందంటే ఎవరైనా సరే తీసుకోవడానికి ముందుకు వస్తారు. కొన్ని నియమ నిబంధనలు ఎందుకనంటే ఆ నియమ నిబంధనలు ఉన్నవాళ్ళే దానికి అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళు లబ్ధి పొందుకునే అవకాశం ఉంది. అలాగని చెప్పి ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వీళ్ళు కూడా బిజినెస్ మ్యాన్స్ ల్యాండ్ లార్డ్స్ కూడా ఇన్కమ్ లెస్ చూపించుకునే అవకాశం ఉంది, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. వద్దు, నిజంగా రియల్గా పూర్ ఉన్న వాళ్ళకి లబ్ధి పొందాలి కదా సార్. ఇప్పుడు కష్టపడి బారోయింగ్ చేసి అప్పు తీసుకోవడం కడతాడు ఒక విజయ మాల్య లాంటి వాడు, ఒక సుజనా చంద్రుడు లాంటి వారు, వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళు కొన్ని వేల కోట్లకు పంగనామం పెట్టి దేశాలు దాటి వెళ్ళిపోతుంటే వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు అయ్యో 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే ఏదో ఒక టిఫిన్ షాప్ ఒక బడ్డీ కొట్టు పెట్టుకుందాం బతుకుతాం అనుకున్న వాళ్ళకి ఎందుకు సార్ ప్రభుత్వం ఇంత శీతకాలం వేస్తుంది వాళ్ళ మీద? అది అది వరల్డ్ బ్యాంక్ తర్వాత కొన్ని పీక్ స్థాయిలో ఉన్న బ్యాంకులు వాళ్ళకున్న ఫ్లైట్లు చూసి వాళ్ళకున్న అసెట్స్ని చూసి ఇస్తున్నారు. అంటే అంగు ఆర్భాటం వీళ్ళకంటే మరి అంగు ఆర్భాటం ఉండదు కదండి.
కానీ ప్రజలే దేవుళ్ళు కదా సార్. ఇప్పుడు మనకు ప్రజలే దేవుళ్ళు, మన రాజ్యాంగం అంటుంది ప్రజలే దేవుళ్ళు. అటువంటి ప్రజలు దేవుళ్ళుగా భావించే మనం వాళ్ళకి లోన్స్ ఇవ్వాలంటే ఈరోజు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే మీకు ఎందుకు చూడాలి, మాకు ఏదో బిల్లింగ్ లేదు, లేకపోతే మాకు అది లేదు, మాకు ఇది లేదని చెప్పి అంటున్నారు. సో అప్పులు తీసి పంగనామా పెట్టడం మాత్రం చక్కగా ఒక ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. దీని మీద మీరు ప్రభుత్వానికి అంటే మీరు ఇంత సుదీర్ఘ అనుభవం, మీరు ఏమో జగన్మోహన్ గారికో లేకపోతే ఏ మిగిలిన అధికారికో మీరేం చెప్పదలుచుకుంటున్నారు అసలు ఈ ఈ కాన్సెప్ట్ని అవాయిడ్ చేయమని చెప్తారా, లేకపోతే అందరికీ ప్రొవైడ్ చేయమని చెప్తారా? సాధ్యమైనంత వరకు అప్లికేషన్ పెట్టుకున్నారంటే అది లేనట్టు అక్కడ ఉద్దేశం. సో లేరు అప్లికేషన్ పెట్టుకున్నాడు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేశాడంటే మ్యాక్సిమం లేదని చెప్పి గవర్నమెంట్ దగ్గరికి సహాయం చేయమని వెళ్తున్నట్టు లెక్క. వెళ్ళిన వాళ్ళకి అందరికి ఇస్తే మంచిది. ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలోకి వస్తే ఆల్రెడీ విజయవాడ డెవలప్ రెవెన్యూ పరంగా డెవలప్ అయింది, కర్నూలు రెవెన్యూ పరంగా డెవలప్మెంట్ లేదు సార్, అంటే వాళ్ళు ఏదో చూసుకుంటారు కాబట్టి. ఈ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా మీకు కంపెనీస్ వస్తాయి కాబట్టి మీరు డెవలప్ అవుతారు. ఇప్పటికైనా అక్కడ ఉన్న ఇల్లిటరసీ తగ్గి ఎక్కువ మంది చదువుకునే అవకాశం ఉందంటారా సార్? దీని ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్ఆర్లో యూనివర్సిటీ ఇచ్చారు. ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, క్యాన్సిల్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకొచ్చి విద్య దాతగా నిలిచాడు ఆయన. సో విజయనగరం మట్టుగా ఒక యూనివర్సిటీ ఇస్తే 13 జిల్లాల్లో 13 యూనివర్సిటీలు ఉన్నట్లు లెక్క. సార్ ఆంగ్ల మాధ్యమం నిర్ణయం కట్ నిర్ణయం సార్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే చాలా మంచిదండి. ఓకే, ఇంగ్లీష్ వస్తుంది కనీసం అవతలడి భాష అడుగు అర్థం అవుద్ది. సార్ మీరు చాలా అవార్డులు మీరు పొంది ఉన్నారు, ప్రెస్టీజియస్ అవార్డులు పొంది ఉన్నారు. సో మీ యొక్క ఈ ఈ సుదీర్ఘ అనుభవంలో ప్రజలకి ఒక ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అంటే గందరగోళం మీరే అన్నారు, ఏ రకమైన సజెషన్ ఇస్తే వాళ్ళకి అర్థమవుతుందో మా 90s ప్రజలకు డైరెక్ట్గా మీ మీ అనుభవం చేసుకొని ఒక చిన్న వాయిస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. 19 న్యూస్ ఛానల్ వారు ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలు ప్రభుత్వం చేపట్టి 7 నెలలు నిండి 8వ నెలలోకి వెళ్ళిపోతా ఉంది. ఈ 7 నెలల్లో ప్రజలందరూ కూడా అసలు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏంటనేది ప్రజలకు అర్థం కాలేదు. కానీ ఆయన చేసిన కార్యాలను పరిశీలిస్తే ప్రజలకు లబ్ధి పొందినయే పెట్టారు, ప్రజలు ఆల్రెడీ లబ్ధి పొందారు. కానీ ఆ అవేర్నెస్ కల్పించాల్సింది ఎవరంటే ఆ నాయకులు. ఓకే, కింది స్థాయి కార్యకర్తలు కల్పిస్తే ఏమవుతుందంటే ఈ పరిపాలన మీద ఉన్న డౌట్స్ అన్నీ కూడా ప్రజలకి పోయే అవకాశం ఉంటుంది. చాలా థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ప్రజలకున్న కొన్ని డౌట్లు నివృత్తి చేశారు. అలాగే మీ అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏం మంచి చేస్తుందో కూడా ప్రజలు చెప్పే ఇజ్మి చేశారు. మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. మీకు ధన్యవాదాలు. మరి ఇప్పుడు చూశారు కదా, మూడు రాజధానుల మీద చాలా స్పష్టమైన విశ్లేషణ డాక్టర్ గంజి హజ్రా గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ప్రకటించడం వల్ల అక్కడున్న పక్క జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు చాలా అభివృద్ధి చెందుతాయని, కంపెనీలు వస్తాయని, దీనివల్ల ఆ జిల్లా సరౌండింగ్స్ మొత్తం బాగుపడుతుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళంలో ప్రప్రథమంగా ఉన్నటువంటి కిడ్నీ సమస్యల బాధ ఏదైతే ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో నవరత్నాలతో ఎన్నెన్ని పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు వెళ్ళినాయా లేవా, అమ్మఒడి పథకంతో స్టార్ట్ చేసి ఈరోజు తీసుకుంటున్న మూడు రాజధాని నిర్ణయం మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఇది చూశారు, థ్యాంక్ యూ.